హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు. అధికార పార్టీ ఎమ్మెల్యే అదే పార్టీ మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన సంఘటన ఇంకా కళ్ల ముందు నుంచి చెరిగిపోలేదు. ఇంతలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే, అది మహిళా ఎమ్మెల్యేని మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును సోమాను హతమార్చడానికి టీడీపీ వైసీపీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయమై ఒక్కొక్క ఆధారం బయటకు తీస్తున్నారు. ఒకవైపు పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు, మరోవైపు అడవుల్లో దాగి ఉన్న మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మావోయిస్టుల తాజా టార్గెట్ టీడీపీ మహిళా ఎమ్మెల్యే అని తేలడంతో ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులు వణికిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మావోయిస్టుల నెక్స్ట్ టార్గెట్ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అని తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అతి కిరాతకంగా దాడి చేసి చంపిన తర్వాత మావోల తదుపరి జాబితాలో ఉన్నవారికి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే గిడ్డి ఈశ్వరి సోమవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ చింతపల్లి మండలంలో పర్యటించారు. ప్రజాప్రతినిధిని అయినా తాను ప్రజల వద్దకు వెళ్లకుండా ఎలా ఉండగలనని, తాను మావోయిస్టుల టార్గెట్లో లేనని ఆమె పోలీసు అధికారులకు తెలిపినట్లు సమాచారం. తనకు అసాధారణ భద్రత అవసరం లేదని చెబుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం ఆమె భద్రతా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం చింతపల్లి మండలం బైలుకించంగి గ్రామంలో పర్యటించారు. అంతకుముందు జీ మాడుగులలో కూడా పర్యటించారు. జీ మాడుగుల నుంచి చింతపల్లి చేరుకునే మార్గంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. 5 బాంబు స్క్వాడ్ బృందాలు రహదారి, సభా ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సభా వేదిక పక్కనున్న వాటర్ ట్యాంక్ పై సాయుధ పోలీసులు పహారా కాస్తూ కనిపించారు. మరోవైపు మావోయిస్టులు తలదాల్చుకున్నారన్న సమాచారంతో గ్రే హౌండ్స్ బలగాలు ఒక గ్రామాన్ని చుట్టుముట్టాయి. ఇప్పటికే మావోయిస్టులు అంత చూస్తామని ప్రకటించిన పోలీసులు ఆ దిశగా అడవిని జల్లెడపడుతున్నారు. పొరుగునున్న ఒడిశాతో సంయుక్తంగా దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మావోయిస్టులు చిక్కినట్లే చిక్కి తప్పించుకోవడం గమనార్హం. పైగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని టార్గెట్ చేశారని వార్తలు బయటకు రావడం బలగాలను కలవరపరుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.